అప్గ్రేడ్ చేసినటువంటిది 510 కోట్లు ఇందులో అసలు మన ఈ దొంగ మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆస్తి అంతా డిక్లేర్ చేశారు తెలుసా ఆయన భార్య కొడుకు కోళ్ళు మళ్ళీ ఇంకో ఆయన పాకి ఆయన ఉన్నాడు దేవాంశు వీళ్ళందర ఆస్తులు కలిపి 1000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధిక ధనవంతుడైనటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అత్యంత ధనవంతుడైనటువంటి రాజకీయ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన భార్య ఆయన పిల్లల కుటుంబ ఆస్తుల కంటే రెట్టింపు ఆస్తులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గమైనటువంటి భాష తప్పుడు మాటలు తప్పుడు భాష ఇదంతా వైట్ రికార్డే కదా నీ ఎలక్షన్ డిక్లరేషన్ మీ అబ్బాయి ఎలక్షన్ డిక్లరేషన్ మీ శ్రీమతి గారు మీ కోళ్ళ గారు మీ మనవడి ఇన్కమ్ టాక్స్ డిక్లరేషన్స్ అన్ని కలిపి వాళ్ళు 1000 కోట్లు కదా మీ సంపద 1000 కోట్ల పైబడి ఉన్నటువంటి మీ సంపద అయితే ఇది వైట్ అమౌంట్ ఇవాళ ఈ తప్పుడు మాటలు మాట్లాడటం జగన్ మోహన్ రెడ్డి గారి మీద బుర్రదేసే కార్యక్రమాలు మాట్లాడతాం నిజంగా నిజాయితీగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కర్జోర్ నాయుడు గారు అమ్మణమ్మ గారు నీకు ఇచ్చిన ఆస్తి ఎంత కర్జోర్ నాయుడు గారు అమ్మణమ్మ గారు నీ కిస్మిస్ నాయుడు గురించి మాట్లాడట్లా కిస్మిస్ నాయుడు మీకు ఏమ ఇచ్చాడు అని మాట్లాడట్లా కర్జోర్ నాయుడు గారు అమ్మణమ్మ గారు నీకు ఎంత ఇచ్చారు ఇవాళ ఎక్కడ ఉన్నావు 2 ఎకరాలతో బయలుదేరి 1000 కోట్లకు వచ్చావు నువ్వు పక్క నికార్స నీతిమంతుడైనటువంటి రాజకీయ నాయకుడు ఏం వ్యాపారం చేసావు 1992లో హెరిటేజ్ కంపెనీ రిజిస్టర్ చేసి 95-96లో ఫ్యాక్టరీ నిర్మాణం చేసే వరకు కూడా హెరిటేజ్ కంపెనీది ఏం వ్యాపారం చేసి సంపాదించావు అలా ఏం వ్యాపారాలు చేసావు హెరిటేజ్ కంపెనీ నువ్వు ముఖ్యమంత్రి అయ్యే ముందు కొద్దిగా ముందు ఏర్పాటు చేసి దాంట్లో పార్ట్నర్గా ఉన్నటువంటి మోహన్ బాబు గారు లాంటి అనేక మందిని సాగనంపి మొత్తం నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్టరీ మొత్తాన్ని కబళించి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఎందుకు పరిగెత్తింది అంతకుముందు నత్తనడక ఎందుకు నడిచింది నువ్వు ముఖ్యమంత్రి అవ్వకముందంతా హెరిటేజ్ కంపెనీ సైకిల్ లాగా ఎందుకు వెళ్ళింది నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక ఫ్యాన్ లాగా ఎందుకు తిరిగింది గిరగరా ఏంటి అసలు అది దానిలో రహస్యం ఏంటి ఇది సమాజం ప్రపంచం సాంకేతికంగా తెలుగుదేశం పార్టీ కంటే లక్ష రెట్లు పరిగెడుతుంది ప్రపంచం నువ్వు చెప్తున్నావు కదా తెలుగుదేశం పార్టీ సాంకేతికం అంతా బాగా అదిగిది అయితేనే నీ తెలుగుదేశం పార్టీ కంటే కూడా లక్ష రెట్లు సాంకేతికంగా పరిగెడుతుంది ప్రపంచం ఊరికేట బటన్ నొక్కితే నీ హెరిటేజ్ కంపెనీ ఎప్పుడు పెట్టావు పార్ట్నర్స్ ఎవరు ఎవడ ఎప్పుడు బయటికి తోలేవు ఇవాళ ఎంత షేర్ వాల్యూ ఎంత ఎవడెవడికి దీన్ని కలిపావు ఏ రకంగా కలిపావు ఎందుకు నీ దగ్గర కంపెనీ కొనుక్కున్నారాళ్ళు అన్ని రహస్యాలు దాంట్లో వస్తున్నాయి ఎందుకు వేరే కంపెనీకి అంటగట్టావు ఎట్టా అంటగట్టావు ఈరోజుకి మీరు జీతాలు ఎంత తీసుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు జీతాలు ఎంత తీసుకుంటున్నారు ఎన్ని దాస్తే దాగాయా 2 లక్షల కోట్లు అవినీతి జరిగింది అని చెప్పి రాష్ట్రం ఈ ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడతాడు అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత జీతాలు ఎంత ఇవ్వాలి 75,000 కోట్లు జీతాలు ఇవ్వాలి 2 లక్షల చిల్లర బడ్జెట్ అప్పులకు కానీ అప్పులు జమ చేయడానికి కానీ వడ్డీలు కడతాకి కానీ అయ్యంత 50,000 కోట్ల రూపాయలు డిబిటీ ఎంత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సరాసరి ప్రజలకి సాలిన ఒక నయా పైసా లంచం లేకుండా ఈరోజు దాకా జమ చేసినటువంటి సరాసరి అగ్రవర్ణ పేదలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అయినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేరుగా పైసా లంచం లేకుండా వారి అకౌంట్లో జమ చేసినటువంటి డబ్బులు అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలని జమ చేసినటువంటి పరిస్థితి ఇంకేంటి ఏంటిది ఇది ఎక్కడ అవినీతి ఉంది దేంట్లో ఉంది ఇటువంటి తప్పుడు మాటలు అసత్యాలని గోబెల్స్ ప్రచారం తప్పుడు మాటల్ని 10 సార్లు మాట్లాడితే ప్రజలను నమ్మించచ్చినటువంటి దొంగ తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారి ఆయన మాట్లాడతాడు
జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు ఎంచుకుంటాక సాధు వేషం వేశాడు అని చెప్పాను. అసలు ఎవడు ఈ అవలక్షణాలు వేషాలన్నీ, అసలు జనం దగ్గర వేషాలు వేసేది ఎవడు? ఓట్ల కోసం ఆషాఢభూతి వేషం, రామారావు దగ్గర ఆషాఢభూతి వేషం వేసింది ఎవరు? ఎన్టీ రామారావు దగ్గర ఆషాఢభూతి వేషం వేసింది ఎవడు? చంద్రబాబు నాయుడు కదా. నయవంచుకుడి వేషం వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎన్టీఆర్ కుటుంబానికి చిచ్చు పెట్టి